మన పల్లెపల్లి మారితేనే కదా బాగుండేది కదా. మరి ఒక అవకాశం ఇవ్వాలి కదా మారాలంటే, వేస్తారు కదా, దేనికేస్తారు గుర్తు? క్లాస్ గుర్తుకి వెయ్యాలి. రెండింటికి గ్లాస్ ఏనమ్మా, రెండు గుర్తులకి, రెండింటికి ఒకటే గుర్తు. ఏంటిది గ్లాస్ గుర్తు? మేము మీ ఊరు రోడ్లు చూసాం, ఇన్నాళ్ళు ఉన్నది ఒక ఎత్తు, పవన్ గారు వచ్చాక ఒక ఎత్తు. సో ఖచ్చితంగా ఎంతో మందిని నమ్మేం కదా, ఆయన భార్య బిడ్డలు అందరినీ వదిలేసి మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా, మనం గెలిపించుకుందాం ఈసారి ఎంపీకి. మేము మొత్తం ఇక్కడే ఉంటామండి, సార్ కోసం వచ్చేసాం, ఎలక్షన్ అయ్యే వరకు ఈ ఊరే ఉంటాం. మీరు ఎల్లగొట్టినా కూడా వెళ్ళం, మేము ఇక్కడే ఉంటాం. మనం లగ్జరీగా బతకపోయినా కంఫర్టబుల్ గా బతుకుతాం మన పిల్లలు మనం కదమ్మా. మీరు చూసారు ఎంతో మంది పెద్దవాళ్ళు, సో మీరు చెప్పాలి కూర్చోబెట్టి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరండి ఇప్పుడు? ముఖ్యమైనది ఇంకొకటి ఉంది నాన్న. ఏంటమ్మా అది? నా భవిష్యత్తు నాన్న, దానికోసమైనా నువ్వు టీడీపీ జనసేన బీజేపీకి ఓటు వేయాలి.